అందరికీ నమస్కారం. ఈరోజు దుబ్బాకలో బై ఎలక్షన్ పోలింగ్ జరుగుతూ ఉంది, ఆల్రెడీ ప్రారంభమైంది. మరి ఈ ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో సమానంగా కూడా ప్రచారం చేసింది. టీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకొక అడుగు ముందరకేసి అధికారంలో ఉన్నా కదా అని చెప్పి అధికార మదంతోని పోలీసులను ఉపయోగించి, అధికారులను ఉపయోగించి, డబ్బులను ప్రధానాస్త్రంగా మలుచుకొని, ప్రజలను కులాల వారీగా విడదీసి, కుల సంఘాలకు డబ్బులిచ్చి, ఏ విధంగా ఎన్ని రకాల అవకతవకలకు పాల్పడాలనో, ప్రజలను ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేయాలనో, అన్ని రకాల ప్రలోభాలకు గురి చేస్తూ చాలా ప్రెస్టేజియస్గా టీఆర్ఎస్ పార్టీ తీసుకొని హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ యొక్క అరాచకం, టీఆర్ఎస్ అరాచకం దుబ్బాకలో కొనసాగుతూ ఉంది. మరి ఇంత అధికారం ఉన్నా, ఇన్ని డబ్బులున్నా, పోలీసులు సపోర్ట్ చేస్తున్నా, అధికారులు సపోర్ట్ చేస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారంలో వచ్చినటువంటి ఆదరణను చూసి అమ్మా టీఆర్ఎస్ గెలవదు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఏం చేయాలి ఈ చివరి దశలో అని తమ తమ వాళ్లకు కుయుక్తులు బాగా తెలుసు. ఎప్పుడు ఏ టైంలో ఏ పన్నాగం పన్నాలో ఏ మోసం చేసే మాటలు చెప్పాలో ఇవన్నీ కూడా టీఆర్ఎస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. రకరకాల సంఘటనలు, రకరకాల వ్యవహారాల్లో మనం చూసాం. మరి దాంట్లో భాగంగానే తను గెలవకపోతే తన ప్రెస్టేజ్ ఇష్యూ, తను గెలిపించుకోకపోతే తన మంత్రివర్గంలో ఉండే ఆస్కారం ఉండదు, మొహం ఎత్తుకొని చూపించుకోలేని ప్రెస్టేజియస్గా తీసుకున్న హరీష్ రావు తాము ఓడిపోతామని ఒక నిర్ధారణకు వచ్చి బీజేపీ వాళ్లతో కుమ్మక్కయ్యి ఈరోజు అచానక్గా, చూడండి ఎంత భయంకరమైన కుటిల నీతిని అవలంబిస్తూ ఉన్నారో రాజకీయంలో ఈ హరీష్ రావు అండ్ టీఆర్ఎస్ నాయకులు. TV9 లోగో ఒకటి పెట్టి TV9 లోగోలో వార్త ఫ్లాష్ చేశారు. ఏమని, చెరుకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిండు, ముఖ్యమంత్రి వారి బంధువుల ద్వారా, ఎవరితోనూ దగ్గర బంధువుల ద్వారా మాట్లాడిచ్చిండు, వ్యవహారం సెటిల్ అయిపోయింది, శ్రీనివాసరెడ్డి కారు అక్కడికి పోయింది అని చెప్పి ఆ ఫోటోలు వీడియోలు ఎక్కడికో పాతాయి. ఎక్కడి నుంచి మరి తీసుకొచ్చిండో తెలియదు, వాటిని పేస్ట్ చేసినారు. మొత్తం వీడియో మొత్తం వైరల్ అయిపోయి అందరు కూడా ప్రజలందరినీ పిచ్చులలాగా జమ కట్టి మేము చెప్పింది నమ్ముతారు, ఈ వీడియో చూసి నమ్ముతారు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వారు భావించినారు. కానీ విజ్ఞత గల పౌరులు, విజ్ఞత గల దుబ్బాక ఓటర్లు దీన్ని పట్టించుకోలేదు. చెరుకు ముత్యంరెడ్డి గారిని చూసినారు, చెరుకు ముత్యంరెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూసినారు. ఇప్పుడు మళ్ళా అదే అభివృద్ధి కావాలి, ఆ బాటలో నడిచే ఆయన కొడుకు శ్రీనివాసరెడ్డి అభివృద్ధి చేస్తారు అన్న నమ్మకంతో శ్రీనివాసరెడ్డికి ఓట్లు వేయడానికి ఉద్యుక్తులై ఓట్లు వేస్తానే ఉన్నారు, ఆ కార్యక్రమం సాగుతూనే ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ ఎంత నీచమైన కుటిలమైన ఆలోచన మీరు చూడండి. TV9 వారిని వెంటనే సంప్రదించడం జరిగింది. ఇదే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, అరే TV9 లోగోతో వస్తుంది, ఇది ఎక్కడి కార్యక్రమం, ఇది తప్పుడు కదా, ఈ విధంగా లేనిపోయిన ఆభరణ నా మీద మోపుతా ఉన్నారు, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన, ఇంత అనైతికం ఉంటుందా అని చెప్పి ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా తన వంతు బాధ్యతగా దీన్ని నిగ్గు తేల్చండి, ఇది తప్పుడు విధానం, ఈ ఆరోపణలు నా మీద వచ్చినాయి, లేదు అది తప్పు, నిర్ద్వందంగా ఖండిస్తున్నా ఇటువంటి ఆరోపణలు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే గెలుస్తా, కాంగ్రెస్ పార్టీతోనే నా జీవితం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మిత్రులారా మీరు ఇది గమనించాలే, ఇదంతా టీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకంలో ఒక భాగం అనేది గుర్తిస్తే చాలు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మనలాంటి కార్యకర్తలు అందరూ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారాన్ని అడ్డుకునే విధంగా మనకున్న అస్త్రం సోషల్ మీడియా, సోషల్ మీడియాలో విరివిగా పోస్టు చేసి అటువంటిది ఏమీ లేదు అని మన పెద్దలు, పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, మరి ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లు, మిగతా పెద్దలందరూ కూడా సోషల్ మీడియాలో వారు కూడా వారి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు కూడా సందేశం ఇవ్వండి, ప్రజలకు ఎటువంటి అపోహ లేకుండా, ఎటువంటి నిరాధారమైన ఏవైనా వార్తలు వస్తున్నాయో ఆ వార్తలను
పూర్తిగా ఖండించి ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి నిజాన్ని తెలియజేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా సోషల్ మీడియా బాధ్యుల మీద ఉన్నది. మరి ప్రజలారా, ఇన్ని రోజులు మీరు శ్రీనివాసరెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఎన్నికల్లో చూపించినటువంటి ప్రేమాభిమానాలను ఓట్ల రూపాన ఉలకబోసి ఓట్లేసి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించండి, అప్పుడే ప్రజాస్వామ్యం బతికి ఉన్నట్టు, ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉన్నట్టు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసినంత మాత్రాన, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిచినంత మాత్రాన అక్కడ కొత్తగా ఒరిగేదే ఉండదు. అటుపక్క కేసీఆర్, ఇటుపక్క హరీష్ రావు, ఇంకో పక్క కేటీఆర్ ఉన్నప్పుడే ఆ దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందలే. ఆ దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అభివృద్ధి చెందలే. మళ్ళా ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉన్నదా? మీరు పూర్తిగా అభివృద్ధి చేస్తే ఇటువంటి మాయోపాయాలు, కుటిలోపాయాలు పన్ని స్వయాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్లోకి వచ్చిండు అని చెప్పి దుష్ప్రచారం చేయాల్సిన దుర్గతి మీకు పట్టేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి ఎవరు కూడా నమ్మరు, ఇది ఎవరు కూడా నమ్మడం లేదు. హరీష్ రావు గారు, నేను ఒక మాట అడుగుతా, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి దీనికి. పోలింగ్ ఈరోజు జరుగుతుంది, నిన్నటిదాకా పోలింగ్ ప్రచారం నడిచింది, ఈరోజు పోలింగ్ జరుగుతుంది. జరగబోయే సమయంలో శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో చేరాల్సిన అవసరం ఏముంటుంది మీ పార్టీలో? ఒకవేళ గెలిచిండు అమ్మా, గెలిచిన తర్వాత మీకు వెనతో పెట్టిన విద్య కదా లక్షలు కోట్లు పెట్టి కొనటం అనేది. అప్పుడు నువ్వు ఈ వార్త ప్రసారం చేసినా అంతో కొంత ఒక 1% 0.1% నమ్మేవాళ్ళు ప్రజలు. ఇప్పుడు ఏ విధంగా నమ్ముతారనుకోండి, ఇటువంటి చీప్ కుట్రల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. శ్రీనివాసరెడ్డి వ్యక్తిత్వం అటువంటిది కాదు, చెరుకు ఫ్యామిలీ వ్యక్తిత్వం అటువంటిది కాదు. ఒక శ్రీనివాసరెడ్డి గారికి మంచి ప్రాధాన్యం ఉంది, కాబట్టే శాసనసభకు పోటీ చేయడానికి ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి టికెట్ ఇచ్చింది. అదే నమ్మకంతో, అదే ధైర్యంతో, ఆ స్ఫూర్తితోనే శ్రీనివాసరెడ్డి గారు కూడా పార్టీ అభ్యర్థిగా ప్రతి గ్రామం వాడ వాడలా ప్రచారం చేసి తన వాదన వినిపించినాడు. ఇది ప్రజల దాకా వెళ్ళింది. రేపు దుబ్బాకలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీనే, దీంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఈ చిన్న చిన్న ఈ మధ్యన ఇటువంటి దుష్ప్రచారాలు కొంతమంది పనిగట్టుకొని చేస్తూ ఉంటారు, మరి అటువంటి ప్రచారాలను తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది, ప్రజలకు నిజాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్తూ, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, దుబ్బాక ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, జై హింద్, జై కాంగ్రెస్.